బిగిన్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ నివాసానికి మాజీ సీఎం చంద్రబాబు వెళ్లారు. సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో, ఉమ్మడి కార్యాచరణపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటనలు వెలువడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మనం TV9 స్క్రీన్ లో చూస్తున్నాం, మాజీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో, ఉమ్మడి కార్యాచరణపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఈ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తోంది. తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ శాల్వాతో సత్కరించిన దృశ్యాలు TV9 స్క్రీన్ లో చూస్తున్నాం మనం. అయితే సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో, ఉమ్మడి కార్యాచరణపై భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ఈ భేటీలో దేని గురించి మాట్లాడారు, అలాగే భేటీ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు మాజీ సీఎం చంద్రబాబు. సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో, ఉమ్మడి కార్యాచరణపై చర్చించినట్టుగా తెలుస్తోంది. భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, తాజా పరిస్థితులపై ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో, ప్రధానంగా ఉమ్మడి కార్యాచరణపై చర్చించినట్టు తెలుస్తోంది. పొత్తుల వ్యవహారంపై కూడా చర్చ జరిగే ఉంటుంది. తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన మాజీ సీఎం చంద్రబాబు ఆయనకి బోకే ఇచ్చి శాల్వాతో ఆయనని సత్కరించినట్టు తెలుస్తోంది. ఎస్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు భేటీలో రాజకీయంగా ఎలా చూడొచ్చు దీన్ని, వీళ్ళిద్దరి భేటీని, అలాగే దీని తర్వాత ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి? సో ప్రస్తుతం ఏపీలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల వైపు దిశగా ఇటు తెలుగుదేశం, జనసేన పార్టీ రెండు పార్టీలు అడుగులు వేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి అలాగే పొత్తుకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అన్ని అంశాలపైన కూడా రెండు పార్టీల నేతలు కూడా కసరత్తు చేస్తున్నారు. అయితే వరుసగా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి వెళ్తూ ఉండగా ఈసారి అందుకు భిన్నంగా చంద్రబాబే నేరుగా పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొత్తుకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశం. సో ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది బీజేపీకి సంబంధించి ఈ ట్రయాంగిల్ అలయన్స్కి సంబంధించి ఒక కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. అభ్యర్థులకి సంబంధించి ఎంపిక వైపు చంద్రబాబు ఇప్పటికే పూర్తిగా కసరత్తు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు ఇటు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి తాము బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యి సమీక్ష చేశారు. సయోధ్య కుదుర్చుకొని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో ఏ రకంగా ఎవరైతే ముందుకు వెళ్లేందుకు ముందుకు వస్తారో వారికి మాత్రం టికెట్లు ఇస్తాను కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో సో ఈరోజు జరిగినటువంటి ఈ భేటీలో ఈ అన్ని అంశాలపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు బీజేపీకి సంబంధించి పొత్తుకు సంబంధించి ట్రయాంగిల్ అలయన్స్ ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. సో బీజేపీతో పొత్తుకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, ఒకవైపు పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ కలిసి వచ్చినా రాకపోయినా తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుంది, ఖచ్చితంగా ముందుకు వెళ్తాననే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇటీవల పార్టీ కేంద్ర కార్యాలయంలో సైతం ఆయన చాలా క్లియర్గా కూడా ఆ పార్టీ నేతలకు కూడా పంపే ప్రయత్నం కూడా చేశారు, ఇదే ఇండికేషన్. సో ఇప్పుడు చంద్రబాబు కూడా బీజేపీ కలిసి వస్తుందనే ఒక ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలపైన కూడా ప్రత్యేకంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ల భేటీకి సంబంధించి ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. వారి భేటీలో ఈ అన్ని అంశాలపైన కూడా చర్చించినట్టుగైతే మనకి తెలుస్తోంది. ఇక లోకేష్కి సంబంధించి యువగాలం పాదయాత్ర కూడా మరొక 2 రోజుల్లో ముగియబోతూ ఉంది. సో ఈ నేపథ్యంలో లోకేష్ యువగాలం పాదయాత్ర కూడా ఆహ్వానించేందుకు కూడా చంద్రబాబు వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. సో మొత్తం ఓవరాల్గా చూస్తే రాష్ట్రంలో ఒకవైపు ఇటీవల కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి ఇండికేషన్స్ క్లియర్గా పంపే ప్రయత్నం చేస్తున్నారు, గెలిచేటటువంటి అభ్యర్థులకు టికెట్లు ఇస్తున్నారు, ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ చేపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా చోట్ల అభ్యర్థులు కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఆ స్థానాలను జనసేన పార్టీకి సంబంధించి పొత్తుకు సంబంధించినటువంటి స్థానాలు ఏ రకంగా పోటీ చేయాలని దానిపైన కూడా కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక పైన ప్రధానంగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ అన్ని అంశాలపైన కూడా ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య బెడి జరుగుతుంది. సో గతంలో చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ పలుమార్లు వెళ్ళారు, కానీ ఈసారి అందుకు భిన్నంగా చంద్రబాబు నేరుగా పవన్ కళ్యాణ్ నివాసానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి నడుగు. ప్రస్తుతం వీరు భేటీ అయితే ఇంకా కొనసాగుతున్నాం. రైట్, థ్యాంక్ యూ వసంత్. పవన్ కళ్యాణ్ నివాసానికి మాజీ సీఎం చంద్రబాబు వెళ్ళారు. మరి ఈ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రకటన చేస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. భేటీ అనంతరం పవన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారు, ఏం మాట్లాడతారనేది మాత్రం ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.